Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మతం పులిపాయే చంద్రబాబు స్వారి చివరకు ఏమవుతుందో. ఏపీలో ఇప్పుడు దేవతా విగ్రహాల మీద రాజకీయం సాగుతోంది. ఎవరు ఎందుకు చేస్తున్నారు అన్న సంగతిని పక్కన పెడితే విపక్షాలు ఒకటిగా జగన్ సర్కార్ మీద పడి చేయాల్సినదంతా చేస్తున్నాయి. ఏపీలో అధికార వియోగంతో విలవెల్లాడుతున్న తెలుగుదేశం పార్టీ అయితే దీనిని అతిపెద్ద ఇష్యూగా చేస్తోంది. జనంలో జగన్ని విలన్గా చేస్తోంది. తాను హిందూ మతోద్ధారకుడిగా చంద్రబాబు ప్రకటించుకుంటున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చిలు మసీదులకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అని చంద్రబాబు ప్రశ్నించడంలోనే ఆంతర్యం అదే. ఏపీలో చూసుకుంటే ఇప్పటిదాకా కులాల గొడవలే ఉన్నాయి. మతాల వ్యవహారాలు ఎప్పుడూ చెల్లలేదు కూడా. ఇక చంద్రబాబు కానీ మరో రాజకీయ పార్టీ కానీ హిందుత్వ ఎజెండాను ముందేసుకుంటే అది పెద్దగా వర్కౌట్ అయ్యేది లేదని కూడా అంటున్నారు. ఏపీలో మైనారిటీలు అయిన ముస్లింలు క్రిస్టియన్లు ఇప్పటికే జగన్తో ఉన్నారు. ఇక హిందువుల ఓట్లన్నీ సంఘటితం కావడం అనేది అతి కష్టమైన వ్యవహారమే. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న సున్నితమైన భావోద్వేగాలు ఏపీలో అసలు లేవు. అవే కనుక ఉంటే ప్రత్యేక హోదా విభజన సమయంలోనే ఏపీలో అగ్గి రాజేసేది. ఇక హిందువులు ఒక్కటిగా మారి ఒకే పార్టీకి ఓటు వేయడం అన్నది కూడా ఆచరణలో అమలు కాని విషయమే. ఇప్పుడు ఏపీలో ప్రధాన పక్షాలుగా ఉన్న వైసీపీ టీడీపీలకు సెక్యులర్ ముఖం ఉంది. అధికారం పోయింది అన్న బాధలో చంద్రబాబు భారీ రిస్క్ చేస్తున్నారు. హిందూ అజెండాను భుజాన వేసుకుంటున్నారు. దానివల్ల బీజేపీ అజెండానే ఆయన అమలు చేస్తున్నారు. అయితే ఆ పేటెంట్ హక్కులన్నీ కూడా బీజేపీకే ఎప్పటికీ ఉంటాయి. హిందూ ఓటింగ్ ఏమాత్రం పోలరైజ్ అయినా కూడా కమలం పార్టీకే లబ్ధి చేకూరుతుంది. అదే సమయంలో చంద్రబాబు అనవసరంగా హిందూ ఓట్ల కోసం వెంపర్లాడుతూ తనకు ఉన్న లౌకిక ముద్రను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు మైనారిటీల ఓట్లు టీడీపీకి శాశ్వతంగా పోతాయి. అలా రెండింటికి టీడీపీ చెడ్డ అయ్యే పరిస్థితి ఉంటుంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇక ఏపీలో చూసుకుంటే జగన్ ఒకవైపు, మొత్తం విపక్షం అంతా మరోవైపు అన్న పొలిటికల్ సీన్ ఉందని అందరికీ తెలుసు. జగన్ని సరిగ్గా ఎదుర్కోలేకనే మత వివాదాలు ముందుకు తెస్తున్నారు అని సగటు ఓటర్ గ్రహిస్తే కనుక ఈ ఎత్తులు జిత్తులు అన్నీ కూడా వెనక్కిపోతాయి. పైగా జగన్కే అది సానుభూతిని అపారంగా తెచ్చిపెడుతుంది. నిజానికి ఏపీలో అంతా ఒకటిగా ఉంటున్నారు. ఈ రకమైన మత విభజనను జనాలు అసలు అంగీకరించరు కూడా. దాంతో చంద్రబాబు రాంగ్ స్టెప్ వేస్తున్నారా అన్న చర్చ సొంత పార్టీలో కూడా ఉంది. సున్నితమైన మతపరమైన అంశాలు ఏమైనా ప్రస్తావనకు వచ్చినప్పుడు చంద్రబాబు తాను దూరంగా ఉండడమే బెటర్ అన్నది కూడా పార్టీలో భావన. కానీ చంద్రబాబు పులిజోదం ఆడుతున్నారు. అది ఆయనకు ఫలితం తేకపోగా ప్రమాదం కూడా అంటున్నారు.